హాయ్ యూయర్స్ వెల్కమ్ టు జనహిత టీవీ ఇది మీకు తెలుస కార్యక్రమంలోనే ఓ చిన్న భాగాన్ని మీకు తెలియపరుస్తున్నాను సీతమ్మకు చేయిస్తే అంటే భద్రాద్రిలో సీతమ్మ వారికి చేయించినటువంటి నగల విషయం మీద ఒక చిన్న సమాచారం మీకోసం జగదానందకారకుడైన రాముడికి జగన్మాత జానకి జరిపించే కళ్యాణం కడుకమనీయం అసలు కళ్యాణం అంటే అది సీతారాములదే కళ్యాణంలోని ప్రతి ఘట్టం కనులకు పండగే ఇందులో అమితమైన భక్తితో రామదాసు చేయించిన ఆభరణాలను సీతారాములకు అలంకరించే ఘట్టం మరీ ప్రత్యేకం శతాబ్దాల కిందటే స్వామికి సీతమ్మవారికి ఏ ఏ నగలు అలంక అలంకరించాలో వాటన్నిటినీ అమర్చిన గొప్ప భక్తాగ్రజుడు శ్రీ రామదాసు తానిశాల కాలం నాటి ఆభరణాలకు రాములోరి దర్బార్లో ఇప్పటికీ సురక్షితంగా ఉంది అది మన గొప్పతనం ప్రపంచంలోని అత్యంత పేరెనికగన్నటువంటి భద్రాద్రి స్వామివారి నగలకు స్వయంగా ఆ శ్రీరాముడే కథలు వచ్చి మూల్యం చెల్లించుకున్నాడట తానిష ప్రభువుల ఖజానాలోని నగదుతో కంచర్ల గోపన్న శ్రీరాముల వారికి సీతమకూర్ లక్ష్మణ భరత శత్రుఘ్నలకు కూడాను నగదులు చేయిస్తారు దీంతో ఆగ్రహించిన తానిష గోపన్నను చెరసాలలో బంధిస్తాడు అంతట శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి వచ్చి ఆరు లక్షల రామమాడలను రాశిగా పోసి తాను అలా రాముడు తన ఆభరణాలను తానే మూల్యం చెల్లించుకున్నట్లయింది దీంతో రామదాసు భక్తిని తెలుసుకున్నటువంటి తాటి నుంచి రాములవారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ప్రారంభించాడు ఇప్పటికీ కూడాను భద్రాచలం రాములవారి దేవస్థానంలో చైత్రశుద్ధ నోమినాడు కళ్యాణం ప్రభుత్వం తరఫునే వీటిని చేయిస్తూ ఉండడం ఒక విశేషం ఇక రామదాసు యొక్క ప్రత్యేక కృషి ఏంటంటే భద్రాచలంలోని సీతారాముల వారికి ఎలాంటి ఆభరణాలు తయారు చేయించాలి అనే దానిపై రామదాసు ఎంతో కృషి చేశాడని చెప్పేసి తెలుస్తోంది వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే స్వామివారికి అలంకరించేటువంటి నగలు కిరీటాలు షటారి ఛత్ర చామరాలు వస్త్రాలు ఇలా మొదలైన వాటినన్నింటినీ ఆయనే తయారు చేయించాడన్నది పండితుల యొక్క విశ్లేషణ అయితే రామదాసు భక్తితో సీతారాములకు చేయించిన ఆభరణాల్లో అత్యంత వైభవేతమైంది చింతాకు పతకం చింత చిగురు లాంటి ఎర్రని రాళ్లను పొదిగిన ఈ నగ తయారీకి ఆ కాలంలోనే పదివేల వరహాలు వెచ్చించాడని చెప్పి రామదాసు ఆనాటి మాటల్లో మనకు తెలుస్తుంది నాథుడి అలంకరణకు కలికితి రాయిని కూడా చేయించాడు ఇక లక్ష్మణ స్వామికి ముత్యాల పతకాన్ని భరత శత్రుఘ్నులకు పచ్చల పథకం రవల ములతాడు చేయించాడని చెప్పి మనకు తెలుసు ఇక మూడు సూత్రాలు విషయానికి వస్తే చైత్రశుద్ధ స్వామి స్వామివారికి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతోంది ఈ కళ్యాణ వేడుకల్లో స్వామివారు కట్టే తాలిబొట్టుకు ఒక ప్రత్యేకత అనేది ఉంది ఈ వేడుకలో రాముల వారు సీతమ్మ మెడలో మూడు సూత్రాలను కడతాడు పితృవాత్సల్యంతో భక్త రామదాసు చేయించిన మంగళ పథకాన్ని కలిపి మొత్తం మూడు సూత్రాలను కళ్యాణంలో సీతమ్మవారికి ధరింపచేయటం భద్రాచల క్షేత్ర ఆచారం ఇలా మూడు సూత్రాలతో తయారైన మంగళసూత్రం ఎన్నో వేదాంత రహస్యాలని చాటి చెప్తుంది కర్మ జ్ఞాన భక్తి మార్గాలను ఈ సూత్రాలకు సంకేతాలని చెప్పి అంటారు వైరముడి రామయ్యకు ఉన్న ఆభరణాల్లో మరో ప్రత్యేకమైన ఆభరణం ఏంటంటే వైరముడి ఈ కిరీటాన్ని కూడా ఈ ప్రాంతానికి తహసీల్దారుగా వచ్చిన వ్యక్తి చేయించడం అదొక గొప్ప విశేషం పద్దెనిమిది వందల ఎనభై ఆ ప్రాంతంలో నెల్లూరుకు చెందిన రంగరాయుడు అనే భక్తుడు భద్రాచలానికి దహ తహసీల్దారుగా వచ్చినప్పుడు దీన్ని చేయించినట్టు చారిత్రక ఆధారాలు మనకు తెలియజేస్తున్నాయి ఇక పుష్పార్చన అంటే భద్రాద్రి రామయ్యకు ప్రతి ఆదివారం పుష్పార్చన జరుగుతోంది ఈ అర్చనకు ఉపయోగించే నూట ఎనిమిది పుష్పాలను చిన్నజీర స్వామి బహుకరించారు అలాగే ప్రతి శనివారం స్వర్ణ తులసి దళాలతో మూల విరాట్టును పూజిస్తుంటారు శతవర్ష ఉత్సవాల్లో భాగంగా సుమారు ఐదు కిలోల బంగారంతో వీటిని చేయించారు బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు మూడున్నర కోట్ల రూపాయల విలువైన పది కిలోల బంగారు కవచాలను శ్రీరామచంద్రమూర్తికి బహుకరించారు వీటిని ప్రతి శుక్రవారం మూల విరాట్టుకు అలంకరిస్తారట ఇక ఒడిలో సీతమ్మతో చేతిలో శంఖ చక్రాలతో భద్రాచలంలో కొలువై ఉన్న ఆ శ్రీరాముడి దర్శనం జగన్మంగళదాయకం అందుకే నవమినాటి రామయ్య పెళ్లిలో రామదాసు చేయించిన మంగళసూత్రాలను అగచ్చక స్వామిలో ఆనందంగా చూపిస్తుంటే ఎంత దూరం నుంచైనా రెండు చేతులతో కళ్ళకద్దుకొని ఆ భగవంతుణ్ణి దర్శిస్తారు ఈ సందడి ఒక భద్రాచలంలోనే కాదు ప్రతి తెలుగు పల్లెల్లోనూ ఈ సందడి కనిపిస్తుంది ప్రతి హృదయం రాముడి కళ్యాణాన్ని చూసి పరవర్శిస్తుంది ఇది సంగతి ఈ విషయం మీకు చాలా వరకు తెలిసే ఉంటుంది కానీ కొంతవరకు ఈ విషయాన్ని మరింతగా అర్థవంతంగా ఉంటుందో అని చెప్పేసి మీకు తెలియపరచడమైంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి